అనంతపురం జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. గార్లదిన్నె మండలం మార్తాడు గ్రామంకు చెందిన శ్రీనివాసులు, సుజాత దంపతుల పిల్లలు శశిధర్ మోక్షాజ్ఞలను హతమార్చేందుకు సొంత అన్న రాము ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడు. చిన్నారులకు చాక్లెట్లు ఇప్పిస్తామని తీసుకువెళ్లి హత్య చేసేందుకు పథకం పన్నాడు. ఒక చిన్నారిని హత్య చేసి హెచ్ఎల్సీ కాలనీలో పడేసినట్టు నిందితుడు పోలీసుల వద్ద తెలిపాడు. మరొక బాలుని రాళ్లతో బాధి ముళ్లకంపలో పడేసినట్టు తెలుస్తోంది. తీవ్ర గాయాలతో ముళ్లకంపలో ఉన్న బాలుని గుర్తించారు. గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలుని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆస్తి తగాదాల నేపథ్యంలో నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. నిన్నటి రోజు పిల్లలు తప్పిపోయినట్లు గార్లదిన్న పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో గార్లదిన్న పోలీసులు అనుమానంతో పిల్లల అన్న రామును అదుపులోకి తీసుకుని విచారించగా ఇద్దరిని హతమార్చేందుకు వేసిన పథకం బట్టబయలైంది. పిల్లల కోసం తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఏం భయపడద్దులే, నిన్న 10 గంటల అప్పుడు సార్ ఉన్నారు పిల్లలు ఇంటి దగ్గర. ఆ ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళినాడు. ఎక్కడికి తీసుకెళ్ళినాడు తెలియదు. ఎవరు ఆయన? రెండు అటు కొడుకు. పేరేం పేరు? రాము. రాము. తీసుకెళ్ళిన తర్వాత మేము గాలించినాం 11 నుంచి ఊర్లోనే. దండూరు వేపించినాము, మళ్ళీ దండూరు వేపించినా కనిపించలే. ఈ అబ్బాయి మళ్ళీ అక్కడ చంపేసి వచ్చి తోలకపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ మాతో పట్టి ఎత్తుకుతున్నాడు. ఎత్తుకుతూ మళ్ళీ ఎస్ఐ దగ్గరికి పెట్టి కంప్లైంట్ పెట్టినాం. కంప్లైంట్ పెట్టింటే రైటింగ్ కొంత రాసిండు సార్ ఇట్లా లెటర్ మాదిరి. అది మళ్ళీ ఏరే వాళ్ళ మీద వాళ్ళ మా మీద వేసినాడు. వేసి అది చేసినాడు. అట్లా చేసి మళ్ళీ ఏం చెప్తాను, సార్లు హెడ్డింగ్ పట్టుకొని మళ్ళీ సార్లు పట్టుకొని మళ్ళీ రెండేట్లు మోదితే సార్ సార్లు నలుగురు చెప్పినాడు. పలాన కల్ల కలియ కలకల్లా చంపేసి వచ్చినానని చెప్పినాడు. ఎవరో చెప్పింది? చంపింది రాము. రాము. ఇంకేం అనుమానం అయితే ఎవరు ఉంటుంది? ఇంకా అబ్బాయి ఒకటి పిల్లల పరిస్థితి. ఒక అబ్బాయి బాగున్నాడు సార్ నిన్న నిన్న ఉదయం 9 గంటలకి మా పిల్లని ఎత్తుకుపోయినాడు సార్. నాకు మన్నయ్య కొడుకు ఎత్తుకుపోయి అవి ఇవి కొనిచ్చి మామూలుగా చేస్తాడు సార్. నిన్న ఏదో విధంగా ఆ పని చేసినాడు సార్. అయిపో తోలుకొని పోయినాడు. అవి ఇవి ఊతూరు కొనిచ్చినాడంట, ఇంటికాడ ఇచ్చినాడంట. మళ్ళీ ఇంకోతూరు ఎత్తుకొని పోయి ఇంకా అడ్రస్ లేకుండా పోయినాడు సార్. రాము సార్ ఎత్తుకుపోయి సంపేకరే ఎత్తుకుపోయినాడు సార్ ఉంటారు. నేను ఏమో సార్ ఆయనకి మామూలుగా వచ్చి మా ఇంటికాడికి పిల్లల్ని ఎత్తుకొని పోయి కొనిస్తాడు అట్లా ఇట్లా చేస్తాడు సార్. నిన్న ఏమో ఆయనకి ఏం బుద్ధి పుట్టిందో అట్లా చేసినాడు సార్. ఏం లేవు సార్. రాము ఇంటర్ డిగ్రీ చేసినాడు సార్. డిగ్రీ చేసినాడు. వాళ్ళని అడిగితే ఆయన పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేసి పిల్లని ఒక పట్టించినారు. ఇంకో పిల్లడు చనిపోయినాడు అని అంటున్నారు సార్. అక్కడ కనే కలకల సార్. అక్కడ సార్ తీసుకొని పోయి చనిపోయినాడు సార్. ఓ పిల్లడి పేరు మోక్షజ్ఞ, చిన్నపిల్లడి పేరు సార్. పెద్దోడి పేరు శశిధర్ సార్. 6 ఏళ్ళు శశిధర్కి, మోక్షజ్ఞకి 3 ఏళ్ళు.